శ్రీకాకుళం తాలూకు సంస్కృతి తాలూకు విలువ చెప్పడానికి ఒక 7 సంవత్సరాల క్రితం నాకు ఎంత ఆనందకరమైన విషయం జరిగిందంటే, ఒక రైతు కూలి ఎక్కడ మనకి పాతపట్నం దగ్గర నుంచి వచ్చేసిన, పాతపట్నం నుంచి వచ్చిన ఒక కార్మికుడు, ఒక రైతు కూలి హైదరాబాద్లో నేను 6-7 సంవత్సరాల క్రితం వచ్చిన ఉన్నప్పుడు నాకేదో నన్ను షూటింగ్ చేస్తుంటే వచ్చాడు నా దగ్గరికి. ఏదో మాట్లాడుతూ ఉన్నాను, నేను కూడా షూటింగ్ పక్కన ఖాళీగా ఉంది ఏరియా, మాట్లాడుతూ ఉంటే ఆయన వచ్చి నా దగ్గరికి వచ్చింది, చిన్న పాపను తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఎవరంటే మా బొట్టే అన్నాడు. నాకు అర్థం కాదు బొట్టే అంటే ఏంటి అంటే, మా పాప అన్నాడు. మరి బొట్టె అన్నావు ఏంటంటే, అది మేము వరియాలో అన్న మేము పాతపట్నం దగ్గర ఉంటాం, మాకు బొట్టె అంటే దీపం అని. ఒక ఆడకూతుర్ని పసిపెట్టి ఒక కూతుర్ని దీపంతో పోల్చాడు. అది ఒక్క శ్రీకాకుళంలోనే, ఒక ఉత్తరాంధ్రలోనే ఆ సంస్కృతి, నా ఆడపిల్లని అంత గౌరవించే సంస్కృతి ఒక శ్రీకాకుళంలోనే. అంటే నాకు ఏంటి అన్నామంటే, నాకు 3 కూతుర్లు ఉన్నారని చెప్పాడు. అంటే నాకు దీపాలు అన్నాయి 3. అంటే మీ అందరికీ డేటా తెలుసో లేదో తెలీదు, డేటా తెలుసో లేదో తెలీదు, ఉత్తరాంధ్రలోనే అత్యధికంగా, ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరంలోనే అత్యధికంగా ఆడపిల్లలు ఉన్న జిల్లా. మిగతా వాళ్ళు ఆడపిల్లని వద్దనుకుంటే మొక్క మన 2 జిల్లాల్లోనే ఆడపిల్లని మహాలక్ష్మిలో చూసుకుంటారు, అది గొప్పతనం. మరి విశాఖపట్నంలో కూడా ఎందుకు లేరంటే, విశాఖపట్నం నుంచి వేరే జిల్లాల నుంచి వచ్చేసారు కాబట్టి, వేరే జిల్లాల నుంచి వచ్చేసారు కాబట్టి అక్కడ కొంచెం మగబిడ్డలు ఎక్కువని. కానీ ఈ గొప్పతనం మనకి ఉత్తరాంధ్ర, మన శ్రీకాకుళంలో ఉంది. అలాంటి గొప్ప నేల శ్రీకాకుళం నేల. నాకు నిజంగా మన శ్రీకాకుళం, మన అందరూ ఏమంటాం, వెనకబడిన ప్రాంతం అంటారు, వెనకబడిన ప్రాంతం, వెనకబడిన ప్రాంతం. మీరు ఎవరో కూర్చొని ఆకాశ పెద్ద పెద్ద ఎత్తైన భవనాల్లో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని శ్రీకాకుళం వెనకబడిన ప్రాంతం అంటే చాలామందికి భావన ఏమంటుంది, రాని వాళ్ళకి. నేను చాలామంది కొద్దిమంది మాట్లాడుతుంటే ఎలా ఉంటారు సార్ అక్కడ, పాపం ఎవరు ఉంటారా అండి అంటే మాట్లాడుతున్నారు. అంటే అసలు ఏం పుట్ట అక్కడ, చెట్టులే ఉండదు అట్లా అట్లా మాట్లాడుతుంటే. శ్రీకాకుళం గొప్పతనం ఏంటంటే 19 జీవనదులు ఎక్కడా లేదు. ఒరిస్సాలో పుట్టిన నదులైనా సరే ప్రవహించాల్సింది ఇటు సైడే. అలాంటి జీవనదులు ఉన్న చోట, ఇంత అటవీ సంపద ఉన్న చోట, 26 లక్షల పైన సాగు చేయగలిగే చోట, కనీసం దీంట్లో 6-9 లక్షలకే మనకి సాగునీరు అందించేది, కానీ 26 లక్షలు చేయగలం ఇక్కడ. ఇంత ఖనిజ సంపద, మన టెక్కలకి వెళ్తే బుడితి గ్రామంలో ఆ ఇత్తడిను కంచుతో చేసే వస్తువులు, అలాగే మన పొందూరు కద్దరు, ఇవన్నీ అంటే ఇంత సంపద ఉంది, ఇంత కళా సంపద ఉంది, ఇంత వైవిధ్యం ఉంది, ఇంత చదువు ఉంది, ఇంత సంస్కారం ఉంది, ఇంత గొప్ప మేధావులు పుట్టింది, ఇన్ని ఉద్యమాలు నడిపింది, ప్రకృతిని పరిరక్షించుకునే ఆలోచన విధానం ఉన్నది శ్రీకాకుళం. అంత గొప్ప నేల శ్రీకాకుళం.